నెల్లూరు జిల్లా రూరల్లో ఉన్న 18 పంచాయతీల పరిధిలో టీడీపీ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. అందులో భాగంగా దొంతాలి సర్పంచ్ అభ్యర్థికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఆమంచర్ల గ్రామ సచివాలయంలో జరిగిన నామినేషన్లకు సంబంధించి టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కాన్వాయిగా వెళ్లి అధికార పార్టీకి మించి నామినేషన్ల కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేటట్లు స్థానిక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వం కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఎటువంటి వివాదాలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా వైసీపీ నాయకత్వం, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి జెన్నీ రమణయ్య, నగర టీడీపీ అధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, నెల్లూరు రూరల్ మండల అధ్యక్షులు పాముజుల ప్రదీప్, మాజీ కార్పొరేటర్లు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ఈరోజు నామినేషన్లు వేయాలంటే ప్రజలు భయభ్రాంతులకి గురి చేస్తా ఉన్నారు. ఈరోజు ఒక గ్రామానికి ఎన్నికలు జరుగుతుంటే, గ్రామం అంటే రెండు పెద్ద గ్రామం అంటే 3000 ఓట్లు మనకు ఈ రూరల్ నియోజకవర్గంలో, పెద్ద గ్రామం అంటే ఒక 3000 ఓట్లు లేదంటే 1000 ఓట్లు. వాళ్ళు గ్రామస్తులు ఎన్నికల్లో నిలబడాలంటే ఏ ప్రాణాలు తీస్తాము, మీకు ఓటు తీసే మీకేంది, మీకు పెన్షన్ తీసేస్తాము, మీకు రైతు రుణం తీసేస్తాము, మీకు రేషన్ కార్డు కొట్టేస్తాము, ఎవరి అపసొత్తాయా మీరు కొట్టేయడానికి, ఏంది వైఎస్ఆర్సిపి వాళ్ళు మరీ తిక్కరేగిపోతా ఉన్నట్టుంది మీకు, ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో మీరెట్ట ఎన్నుకబడియారు, ఈరోజు మీరెట్ట ముఖ్యమంత్రి అయ్యారు, మీరెట్ట ఎమ్మెల్యేలు అయ్యారు, ఈరోజు ప్రజలే కదా ఎన్నుకుంది. ప్రజలు ఎన్నుకోబట్టి ఈరోజు మీరు ముఖ్యమంత్రులు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యున్నారు. ఈరోజు వేరే వాళ్ళకి వాళ్ళు పోయి నామినేషన్ వేస్తానంటే బెదిరింపులు, రాత్రి 2 గంటల ఇళ్ళకి పోతారు. మేము గ్రామ పట్టింపులు ఇప్పుడు వచ్చేసాయి, గ్రామ పట్టింపులా ఏంటి నామినేషన్? మీరు నామినేషన్ లేకుండా ఒక సగం టీడీపీకి యునానిమస్ చేయండి చూద్దాం, సగం ఏంటి మీరు? మీరే నిలబడాలి, మీకే గ్రామం చెప్పాలి. మీరు జోబులు కత్తిరించే వాళ్ళు పెడితే వాళ్లే ఎన్నుకోవాలి, మీరు దుర్మార్గులను పెడితే ఎన్నుకోవాలి ప్రజలు, ఏంది తమాషానా? ఇవన్నీ కుదరవు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉండాలి, ఓటు వేసే వాళ్ళకు గాని నిలబడే వాళ్ళకు గాని. ఈరోజు మీరు ఏదో అధికారం ఉందని మీ చేసే చేష్టాలు కరెక్ట్ కాదు. అధికారం ఉంటే ప్రజలకి మంచి చేయడానికి ఉపయోగించండి. అధికారుల పైన ఒత్తిడి తెచ్చి మీరు ఈరోజు నామినేషన్ పోనీయకుండా పోలీస్ పైన ఒత్తిడి తెచ్చి ఇవన్నీ ఇక్కడ చల్లవు, ఇంకేదైనా ఊర్లో జరగద్దేమో. నెల్లూరులో మాత్రం ఎక్కడ గాని ఇటువంటి చర్యలు చేస్తే తెలుగుదేశం కార్యకర్తలను అడ్డుకున్నా, తెలుగుదేశం మేము బలపరిచిన క్యాండిడేట్ను అడ్డుకున్నా ఇది ఒప్పుము, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఎవరు మేమేమి గమ్ముండేది లేదు. మేము ఒకటే ప్రార్థిస్తున్నాం, ఒకటి పోలీసుకి కానీ చెప్తున్నాము, ఎస్పీ గారికి చెప్పాము, కలెక్టర్ గారికి చెప్పాము, పీస్ఫుల్ గా ఎలక్షన్ జరిపించండి, పీస్ఫుల్ గా జరిపించండి. మాకేమి ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి కాన్ఫరెన్స్ లో ఈ రోజు ఉదయం గానే ఆయన ఒకటే చెప్తారు, పీస్ఫుల్ గా జరిపించండి, ఎక్కడ సారా ఇయ్యొద్దు, ఎక్కడ డబ్బులు ఇయ్యొద్దు.